నేను ఎటు అధికారంలోకి వస్తానని చెప్పి వీళ్ళ బొక్కలు ఎక్కడ బయట పెడతానని చెప్పి ఫైళ్ళు తగలబెడతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు రెడ్డి, నేను వస్తున్నా ఉండు, నిన్ను కడిగి పారేస్తాను, వస్తున్నా ఉండు ఉండు. రండి సార్. ఓరి నీ ఎంకమ్మా, ఎక్కడి నుంచి ఊడబడతా ఉన్నారా మీరంతా? అసలు మిమ్మల్ని యాంకర్లుగా ఎవరు సెలెక్ట్ చేస్తా ఉన్నారు? నిన్నటికి నిన్న ఒక బండాంటి వచ్చింది, ఇప్పుడు చూస్తా అంటే నువ్వు వస్తావును. అసలు మా కిషోర్ దాస్ ఏమయ్యాడు? ఆయన గానీ రెడ్డి కిడ్నాప్ చేశాడా? ఆయన లేకపోతే నేను ప్రోగ్రామ్ చేయను, నేను వెళ్ళిపోతావాన. కిషోర్ దాస్ ని దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ సుబ్బారావు విగ్గు పంపిస్తే వెరైటీగా ఉంటుందని వేసుకున్నాను సార్. ఓరిని ఎంకమ్మా, భలే ఉందా, పూర్తిగా మనిషినే మార్చేసినట్టుంది, నీకు నిగనిగలాడుతా ఉంది, దీని ధర ఎంత చెప్పు, ఆ రెడ్డికి కూడా ఒకటి కొనిపెడదాం. నాకు ఈ దుబాయ్ ధరలు తెలియదు కానీ సార్, అటు సెక్రటరీ తగలబడిపోతుంటే మీకు నా విగ్గు కాలేదు సార్. అవునవును, అది కరెక్టే, మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈ రెడ్డి సంగతి చెప్తాను. ఏమిటా నువ్వు మాట్లాడేది బొంగులోది? ఊ నసుకుతావు నందానిచ్చి ఏదో కిషోర్ దాస్ ని కిషోర్ దాస్ విగ్గు చూసి వదిలేస్తా ఉన్నాను కానీ నువ్వు కేసీఆర్ తెగరెచ్చిపోతా ఉన్నారా? చేచే పోపా అదలబా. ఉండమ్మా రెడ్డి, నీ పాపం పండుతా ఉంది. గత 6 నెలల్లో ఇది 3వ సారి. నిజం నిప్పులాంటిదంటారు, అలాంటి నిప్పులాంటి నిజం ఉన్న ఫైళ్ళన్నీ నువ్వు కాల్చి తగలబెట్టి బూడిద చేసావు. ఇది పద్ధతి కాదు, నీ పని పడతాను. ఆల్రెడీ కొన్ని సర్వర్లు పనిచేస్తా ఉన్నాయంట, దాంట్లోంచి నిజాలని బయటికి వెలికితీసి నీ సంగతి చూస్తాను, నువ్వేం తొందరపడద్దు. చంద్రబాబు నాయుడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతా ఉన్నావు. అదేదో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదో సాంకేతిక లోపం జరిగిందే గానీ దీంట్లో నా ప్రమేయం గానీ మా ప్రభుత్వం ప్రమేయం నిప్పు పెట్టి అంటించావు, ఆ విషయం నాకు తెలుసు. ఏ కిషోర్ దాస్, అడుగు అడుగు, విగ్గు పెట్టుకొని నిలబెట్టాం కదా, అడుగు. ఎవరిని బెదిరిస్తావా నువ్వు? అరే ఆయన విగ్గు పెట్టుకొస్తే ఎవరికి భయమా? ఎలా దాసు, ఏం ఆడతా నాయుడు? పెద్ద కథలు ఏంటావు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు, ఫైళ్ళన్ని తగలబెట్టి నాకు అప్పచెప్పాలని చూస్తావు, నీ అంత తెలుస్తాయి అనుకున్నావు. అరే నేనేదో సిమ్లా నుంచి వస్తే నన్ను అడుగుతా నువ్వు? అరే బాబా, నువ్వు సిమ్లాలో ప్లాన్ చేసావో ఇక్కడ చేసావో తెలియదు గాని బాగానే తగలబెట్టావు. ఇగో దాసు అడగ, అడుగు. ఏమిటా నువ్వు అడిగేది? ఆయన అడగవా? అయ్యా మీరు గొడవ కసేపు ఆపితే మిగిలిన ఇద్దరు పిలుస్తాను నేను, కాసేపు ఓపి పెట్టండి. అరే గప్పడి సంది గారు రెడ్డి మా బాబుకి ఇట్లా కొట్లాడుతురు. అరే ఆగండి ఆగండి, పద్ధతి కాదు, నేను ఇట్లా వస్తాను, ఆగండి ఆగండి. ఓ బాబు ఏమనుకున్నాడు నువ్వు? నిన్ను బత్తాగా పిండినట్టు పిండేస్తానా? నిన్ను మామిడి పండు రసం తీసినట్టు తీస్తా ఏమనుకున్నావు? ఓ ఏమనుకున్నావు నువ్వు? నిమ్మకాయ తొక్కించినట్టు తొక్కిస్తాను నిన్న. నిన్ను టెంకాయ బాలగొట్టినట్టు బాలగొడతాను. నిన్ను ఒరిసేను కోసినట్టుగా కోస్తా ఏమనుకున్నావు? ఓ రెడ్డి నేను తొడగొట్టి చెప్తావని నిన్ను రక్కేస్తాను ఏమనుకున్నావు? తొక్కేవాలే పోయండి సార్, ఆగండి, రండి సార్, రండి, చూడండి నిర్వాకం. ఊకో బాబు ఊకో, మనం అధికంలా అచ్చుడు ఈ కాంగ్రెస్ వాడు అచ్చుడు కాయం. ఇప్పుడు ఇట్లా ఈ రెడ్డితో కొట్లాడేంది? ఎంతైనా గానీ మనం దోత్తులం. నేను అక్కడే చెప్తున్నా, మనం ఇట్లా రేపు అధికంలోకి అద్దాం. అప్పుడు ఇట్లా ఈయన ఫైళ్ళని బయటికి తీసి ఈయన అంతూ చూద్దాం. ఈడబోతాడు, ఈడకెళ్ళి పారిపోతాడా? గాయని సంగతి అప్పుడు చూద్దాం, నువ్వేం ఫిగర్ చేయకు. ఏమిటా ఊరుదాటది? అరే నీ ముక్కు కోస్తా అనుకున్నావు కేసీఆర్ నువ్వు? ఇద్దరు కలిసి కళ్ళు కంటా ఉన్నారు అధికారంలోకి వస్తామని చెప్పి. అధికారంలోకి వచ్చేది మేమా? ఆ విషయం మీకు 4 రోజుల్లో తెలుస్తా ఉంది. ఆగండి ఆగండి, తొందరపడతారు మీరు. అబ్బా ఆపండి సార్, నన్ను కాకపోయినా నా దుబాయ్ విగ్గును చూసాను, కాస్త గౌరవించండి సార్. అవును కేసీఆర్ గారు సెప్టెంబర్ లోపల తెలంగాణ వచ్చేస్తుందని మీ సన్నిహిత జ్యోతిష్కులు చెప్పారట, దాన్ని మీరు కూడా వ్యక్తిగతంగా నమ్ముతున్నారట, దీని గురించి కొంచెం విడమర్చి చెప్తారా సార్? అరే చూడరావే మోటు, గప్పుడు ఇట్లా తెలంగాణ గిలంగాణ అంటూ అందరు నవ్విర్రు, గా నవ్వి నాపజేయని పండుతుంది. గప్పుడు ఇట్లా నన్ను చూసిన అవిన వాళ్ళంతా ఇప్పుడు ముక్కు మీద ఎలెత్తురు ఈ చంద్రబాబుతో సహా. నేను ఇట్లా చంద్రబాబుని కలవనికి ఆయన చుట్టూ తిరిగినా ఆయన ఇట్లా లైట్ తీసుకున్నాడు. మొదటి ఇట్లా కలవద్దాని అనుకున్నారు, మొత్తానికి కలిసిర్రు. గా సిపిఐల చుట్టూ 36 సార్లు తిరిగినా 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 మొత్తానికి ఒప్పించిన. ఇప్పుడు ఇట్లా అందరం కలిసినాం. నేను అక్కడే చెప్తున్నా, సెప్టెంబర్లోపు తెలంగాణకి ఇట్లా తెస్తా అని చెప్తున్నా. జ్యోతిష్యులకి ఇట్లా అదే చెప్తారు. నేను ఇట్లా తెలంగాణ దేనికి ఢిల్లీ పోతా సోనియమ్మని కలుపుతా. ఇంక ఈ చంద్రబాబు చెప్పుడు ఏంద్రబాయ్, మొదట్లో నేను చేసిన చేయెత్తి చేయిది చేయిది అన్నాడు. అప్పుడు ఇట్లా లైట్ తీసుకున్నా, ఇప్పుడు సీరియస్ తీసుకున్నా. గంత ఎందుకు రాబాయ్, గాడేడు ఉంటుంది జయలలిత. గామకి ఇట్లా ఒకటే చెప్తుంది, తెలంగాణ ఎవరెత్తారో కేంద్రంలో వాళ్ళకే సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. ఆమెను ఇట్లా కలుపుకుంటా, గప్పుడు మీరంతా ముక్కు మీద వేలేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏటీఎం సెంటర్కి
ఆ దావూద్ ఇబ్రహీం సెక్యూరిటీ పెట్టినట్టుగా నువ్వు పోయి పోయి కేసీఆర్ని పెట్టుకుని మా కూటమి అన్నావు. నేన్నటి దాకా నీ భజన చేసి నీ పెద్ద మనిషి ఇప్పుడు ఢిల్లీ పోయి మా సోనియమ్మ భజన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు అయినా నీకు ఇటువంటి శాస్తి జరగాల్సిందనే చంద్రబాబు నాయుడు అనుభవించు. అసలే బాబు నాయుడు గారు కుమిలిపోతా ఉంటే పుండి మీద కారం చల్లుతారు. నాయుడు గారు మీరేమంటారు? ఆ పుండి ఎక్కడుందో చూసి దానికి సరైనటువంటి ఆయింటమెంట్ రాస్తాను. అది తగ్గుద్ది ప్రేక్షకులారా, ఈ లోపు మీరు తీసుకోండి ఓ చిన్న బ్రేక్.